పెద్ద శంకరంపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ పార్టీ శాసన శాసనసభ్యులు డాక్టర్ పట్లొల సంజీవరెడ్డి మరియు రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి రాకేష్ శెట్కర్ పెద్ద శంకరంపేట మండలంతో పాటు పలు గ్రామాలలో మూడు కోట్ల పది లక్షల రూపాయల వ్యయంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ నిధులతో సిసి రోడ్లు మరియు మురికి కాలువలు మరియు నాలుగు గ్రామ పంచాయతీ భవనాలు మరియు రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు సంజీవరెడ్డి మాట్లాడుతూ అతి త్వరలో ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి పెద్దశంకరం పేటకు ఇరవై కోట్లు అడిగి తీసుకువచ్చి అభివృద్ధి పనులకు సహకరిస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ రఫీకు నిసా మండల తహసీల్దార్ గ్రేసీబాయ్ మండల పార్టీ ప్రెసిడెంట్ రాయని మధుసూదన్ మహిళా మండల అధ్యక్షురాలు అవసల భవానీ నరసింహాచారి పార్టీ పట్టణ అధ్యక్షుడు గంగారెడ్డి పార్టీ సీనియర్ నాయకులు దాడంపల్లి నారాగౌడ్ అలుగుల సత్యనారాయణ ఆర్ఎన్ సంతోష్ దాచా సంగమేశ్వర్ సేట్ సుభాష్ గౌడ్ రాజన్ గౌడ్ పెరుమాండ్లగౌడ్ దేవేందర్ కుంట్ల రాములు లొద్దా లక్ష్మయ్య పున్నయ్య సలీం అమ్ము వసీం నాయకులు మరియు కార్యకర్తలు మరియు స్థానిక ఎస్ఐ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు